క్లోజ్ లో ఉన్న ఈ షాప్ షాప్లో ఉన్న అడ్మిన్ అడ్మిన్ కూడా చేస్తాం కదా, ఎందుకంటే క్యాటగిరీస్ లేవు, ప్రాడక్ట్స్ లేవు, ఏం లేవు, ఖాళీగా ఉంది, గ్యాప్ పోయింది కదా. ఎన్నికలు వస్తుంది, పనిలో వచ్చిందంత కెనాట్ మాడిఫై హెడర్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంత. ఇందులో హెడర్ ఉంది కదా, అడ్మిన్ హెడర్ అండర్స్కోర్ స్టార్ట్ అండి. అలాగే ఫోటో కూడా ఉంటుంది కదా, ఇక్కడ లాస్ట్లో ఓబి అండర్స్కోర్ ఫ్లాష్ సేవ్ చేశాను. సో ప్రోడక్ట్ వన్ అయిపోయింది ఆల్రెడీ, కింద వస్తుంది కదా అదే క్యాటగిరీలో. ఇప్పుడు వచ్చింది ఎర్రర్ లేదు అంటే హెడర్ రీడేట్ అవ్వడానికి ఆపేస్తుంటుంది అనమాట, ఆపకుండా ఫ్లష్ చేస్తాను, అంటే బఫర్లో ఉన్నది ఉండిపోద్ది కదా దాన్ని క్లియర్ చేస్తాను. సరే రెండు ప్రోడక్ట్లు వచ్చాయి మనకు వస్తుంటుంది కదా చూడండి. ఏమి తీసొచ్చు కదా, ఫ్యూచర్లో ఏమి లేవు కాబట్టి అందరూ రాయరు మామూలు చేసింది. అది డేటాబేస్ నుంచి అవ్వలేదు కదా, సో మనం ఏం చేస్తాం, కేటగిరీ వన్ క్లిక్ చేస్తే వచ్చేలా పెట్టాం అంతే కదా. సో ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్ వచ్చేలా పెట్టాలి, జాగ్రత్తగా అండి. మనం వర్క్ చేసే ఫైల్స్ ఏంటి, లిస్టింగ్ ఇంకొకటి చేయాలి,
రీసెర్చ్ ఈ రెండింటిలో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలా డ్రాగ్ చేస్తున్నాం ప్రైస్ని, డ్రాగ్ చేస్తున్నప్పుడు పైన అప్డేట్ అవుతుంది అక్కడ. మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూ కీవర్డ్స్ వాల్యూ, కీవర్డ్స్ ఒక టెస్ట్ బాక్స్ పెడదాం. కీవర్డ్స్ అంటే అది ఏం క్వశ్చన్ టైప్ ఈక్వల్ టు టెస్ట్ టెక్స్ట్ క్లాస్ ఈక్వల్ టు టిఎస్టి బాక్స్ ప్లేస్ హోల్డర్ అంటే ప్లేస్ హోల్డర్ మనం చెప్పుకున్నాం. దేనికి చచ్చిపోయి వాడు ఉన్నాను మనకి ప్రైస్ వచ్చింది, కీవర్డ్ వచ్చింది, సార్టింగ్ వదిలేయండి, మూడు వదిలేయండి, సార్టింగ్ తర్వాత చూద్దాం. స్విచ్ అయిపోయింది కానీ మనకు కనిపించకుండా కేటగిరీ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక బాక్స్ పెడుతున్నాం గుర్తుందా, కేటగిరీ బాక్స్లో హిడెన్లో పెట్టాం మనం. దాని ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఎన్ని వేలు పంపించాలి అక్కడికి, ఇప్పుడు మూడు వేలు పంపించాలి, ఈ వాల్యూ ఒకటి, ఈ వాల్యూ ఒకటి, ఈ వాల్యూ ఒకటి సెర్చ్ పేజీకి పంపించాలి మూడు విడివిడిగా రాయకుండా. ఇప్పుడు ప్రైస్ రేంజ్ కీవర్డ్స్, ప్రైస్ రేంజ్ కీవర్డ్స్ కేటగిరీ అనే ఒక హిడెన్ బాక్స్ ఉంది కదా, ఇది కేటగిరీ. ఈ మూడు ఈ టేబుల్ అనే కదా ఉన్నాయి, టేబుల్ని మినిమైజ్ చేసాం, మూడు అందులో ఉన్నాయి. ఇది క్లిక్ చేస్తే కేటగిరీ మీద క్లిక్ చేస్తే మారేది ఇదే కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫామ్ రైట్ క్లాస్ ఈక్వల్ టు సెర్చ్ ఫామ్ ఈ టేబుల్ ఓపెన్ చేసి దీని వాల్యూ అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ ఒక వాల్యూ దానికి నేమ్ ఈక్వల్ టు పెట్టండి. ప్రైస్ వెళ్తుంది అక్కడికి, ఫామ్ నేమ్ ఉంటే కానీ పంపించదు కదా, తెలుసు కదా మనకు విషయం. సో నేమ్ దీనికి నేమ్ ఈక్వల్ నేమ్ ఆల్రెడీ ప్రైస్ ఉంది, దీనికి నేమ్ ఈక్వల్ టు ఏంటిది, ఇది దీని నేమ్ కీవర్డ్, అది దీని నేమ్ ఏంటి సిటీ. మొత్తం మూడు బాక్సులు ఉన్నాయి, ఈ గెట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, కేటగిరీ కేటగిరీ టిఎస్టీ డాట్ వ్యాల్ అని ఒక క్లాస్ నేమ్ పెట్టుకున్నాం పంపిస్తున్నాం, అలా కాకుండా ఇదంతా తీసేయండి. డాలర్ క్లాస్ పేరు ఏంటి, ఎస్సీఐ ఎస్ఆర్సిహెచ్ అనే సెర్చ్ ఫామ్ అయినా డాట్ ఫామ్, ఫామ్ నేమ్ రాసింది అక్కడ. ఫామ్లు ఏమున్నాయి, మూడు ఉన్నాయి కదా, ఇక్కడ సీరియలైజ్ అని మీ ఫామ్లో ఎన్ని అయితే ఫీల్డ్స్ ఉన్నాయో
ఎన్ని ఆటలకి అయితే మీరు నేమ్ అనే ప్రాపర్టీ ఇచ్చారో అవన్నీ వెళ్ళిపోతాయి. ఇలా రాస్తే, ఇలా రాయకపోతే మనం ఏం చేయాలి, ఇప్పుడు మూడు రాయాలి అక్కడ, మూడు రాయాలి కదా, కేటగిరీ పంపిస్తున్నాము అలాగే ప్రైస్ పంపించాలి, ఇది పంపించాలి. సరే ఇప్పుడు ఈ పేజ్కి వస్తున్నాయి లేదా మూడు, నేను ప్రింట్ అండర్స్కోర్ ఆర్ ఓకే డాలర్ అండర్స్కోర్ పోస్ట్ పోస్ట్ అసలు ఏమొస్తున్నాయి అరే ప్రింట్ చేయమంటారు, ప్రింట్ అండర్స్కోర్ ఆర్ అరేకి కదా ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం రీలోడ్ చేసిన పేజ్ని. కేటగిరీ వన్కి సంబంధించి ఉంది అది ఆటోమేటిక్గా చూసారా, కేటగిరీ వన్ క్లిక్ చేసిన కీవర్డ్లు ఏమైనా ఉందా, లేదు, ప్రైస్ ఏమో ఇలా వస్తుంది, కేటగిరీ టూ వస్తుంది, సరిపోయిందా, మీరు ఏం మార్చినా ఇలా మార్చారు గెట్ కొట్టారు అనుకో 75 to 60 వెళ్ళిపోయింది, కేటగిరీ ఎందులో ఉన్నారో వెళ్ళిపోయింది, కీవర్డ్ వెళ్ళిపోయింది. అంటే మీరు ఈ నాలుగు అట్లు కీవర్డ్లు మీరు ఏదైనా కొట్టారు లేదు గెట్ కొట్టారు, కీవర్డ్ వెళ్ళిపోయింది, ప్రైస్ వెళ్ళిపోయింది, కేటగిరీ వెళ్ళిపోయింది. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మీరు ఇక్కడ ఫ్రీ అనే ట్యాగ్ ఉంది మాకి, ఎక్కువ ఫ్రీ అనే ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ని మళ్ళీ క్లోజ్ చేసింది అయిపోయిందా. కానీ ఇప్పుడు నాకు ప్రైస్ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళకూడదు, డాలర్ సింబల్ అక్కర్లే, డాలర్ సింబల్ అక్కర్లేదు తీసేయాలి, నెక్స్ట్ ఇదేమి అక్కర్లేదు కదా, ఇది ఫస్ట్ ప్రైస్ ఎంత సెకండ్ ప్రైస్ ఎంత అలా కావాలి మనకి, అంతేనా. సో మీరు ఇక్కడ వాడు ఇచ్చిన కోడింగ్ ఇది అంతా, ఎవడు స్లైడర్ పెట్టిన ఇచ్చిన కోడింగ్ వాడు ఏం చేస్తున్నాడు చూడండి, డాలర్ కలుపుతున్నాడు, మళ్ళీ ఈ స్పేస్ని ఇది కలుపుతున్నాడు, డాలర్ కలుపుతున్నాడు ఇక్కడ. అంటే వాల్యూ ఎందులో ఉంది, ఇదొక వాల్యూ, ఇదొక వాల్యూ, అంతేనా. సో నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు హిడెన్, హిడెన్ తీసుకున్నాను, తీసుకొని నేమ్ పి ఫ్రమ్ ప్రైస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఒక క్లాస్ తీసుకున్నాను ఏంటి పి ఫ్రమ్, అలాగే ఇప్పుడు టైప్ ఈక్వల్ టు హిడెన్, నేమ్ ఈక్వల్ టు పి టు, క్లాస్ అని నేను ఒకటే తీసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి ఒకసారి, డాట్ పి ఫ్రమ్ డాట్ బ్యాల్ డాట్ వాల్యూస్ ఆఫ్ అక్కడ చేయొచ్చు, సేమ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసి పి టు ఇదేమో వన్,
ఇక్కడ పెట్టండి. ఇది ఇస్తున్నాడు కదా, ఇది ఫస్ట్ వాల్యూ ఇస్తున్నాడు, సెకండ్ వాల్యూ ఇస్తున్నాడు. ఇక్కడ అయ్యే నేను ఫస్ట్ ఫస్ట్లో పెట్టాను, మళ్ళీ కాపీ చేసుకోండి. వాడు ఇక్కడ ఒక చోట పడ్డాడు, ఇక్కడ ఒక చోట పడ్డాడు. సో మళ్ళీ కింద కూడా అంటే వాడు వాడింది అందులో కాకుండా నేను విడిగా టెస్ట్ బస్సులో పెట్టుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, విడగొట్టుకోవడం. ఇదంతా డాలర్ డాలర్ తర్వాత ఇదంతా కదా కాపీ పేస్ట్. ఇది ఇనీషియల్గా ఉన్నప్పుడు ఈ వాల్యూస్ బయట డ్రాగ్ చేసినప్పుడు కాపీ చేయండి. మళ్ళీ రేపు నేను డ్రాగ్ చేస్తాను, డ్రాగ్ చేసినప్పుడు రెండు వాల్యూస్ వెళ్ళాలి, మళ్ళీ ఎక్స్ట్రా రెండు వాల్యూస్ వెళ్ళాలి, మూడు వెళ్తున్నాయి కదా మొత్తం ఐదు వెళ్ళాలి. పెట్టండి ఫ్రమ్ 192/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 
మీకు క్వరీ రాస్తారు ఇక్కడ, క్వరీ రాయడం నేర్చుకోండి. ఈ లాజిక్ వస్తే ఏమైనా చూడండి, కేటగిరీ ఐడి ఉన్నది అనుకోండి, కేటగిరీని టెస్ట్ చేస్తున్నా, లేదంటే కేటగిరీ పెట్టలేదు. ఓకే, మీరు ఏం చేస్తారంటే ఇఫ్ ఈ సెట్ డాలర్ అంకుల్ పోస్ట్ ఆఫ్ ఏది వచ్చినా రాకపోయినా ఫామ్ లోడ్ చేశానండి, ఏది వచ్చినా రాకపోయినా ప్రైస్ వచ్చేస్తుంది అట్లా. చూడండి, కేటగిరీ వచ్చినా రాకపోయినా ప్రైస్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రైస్ సెట్ అయి ఉంటుంది అక్కడ. ప్రైస్ ఫస్ట్ ఇలా ఉండొచ్చు, ఎలా ఉన్నా సరే ఫస్ట్ జీరోగా వచ్చేస్తుంది కదా. అదేనా, మీరు ఏది ఫిల్ చేసి చేయకపోయినా గెట్ కొట్టిన వెంటనే ఏమొస్తుంది, ప్రైస్ వచ్చేస్తుంది. సరే ఫస్ట్ ప్రైస్ చెక్ చేసుకుంటాం పైన, దీని కింద డైరెక్ట్ రాసుకోవచ్చు, కానీ ఎందుకన్నా మంచిది. ఇఫ్ ఈ సెట్ బాన్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ పీ ఫ్రమ్, అంటే పీ ఫ్రమ్ లో వాల్యూ వస్తాయి. పీ ఫ్రమ్ అంటే ఫస్ట్ జీరో అయినా సరే డాలర్ వేర్ ఈక్వల్ టు బార్ అండి వేర్ ప్రైస్, ప్రైస్ అయినా ఇచ్చా మనం డేటాబేస్లో, ఈ ప్రైస్ ఇచ్చామా, పీ ప్రైస్ ఇచ్చాం కదా, పీ ప్రైస్ వేర్ పీ ప్రైస్ బిట్వీన్, బిట్వీన్ ఎక్కడి నుంచి డాలర్ అనుసరం పోస్ట్ ఆఫ్ పీ ఫ్రమ్ అండ్ మళ్ళీ సింగిల్ కోట్ పెట్టిన ఎక్స్ట్రా తీసేయండి, ఇక్కడ అది నెంబర్లే కదా, సింగిల్ పెట్టగల అందుకే. ఏం చేశాను అనుకున్నారు, ఇది క్వరీ ఎలా వస్తుంది చెప్పిన చూడండి, వేర్ పీ ప్రైస్ బిట్వీన్ జీరో అండ్ 500, అసలు వచ్చే ఎలా ఎలా వస్తుంది నాకు ఇల్లు ఎలా వెళ్తాను. ఓకేనా, బిట్వీన్కి దీనికి ఇలా బ్రాకెట్ పెట్టండి మొత్తం పెట్టేయండి. సో నేను ఏం చేస్తున్నాను, ప్రైస్కి దీనికి మళ్ళీ నేను ఏది కలపాలి,
బ్రాకెట్ కలపాలి, కామన్లీ పెడతాను మీకు తెలియడానికి. వేర్లో, ఇప్పుడు వేర్లో ఆల్రెడీ వాల్యూ ఉంది కదా, ఖచ్చితంగా ఉంది కదా. కిందకు వచ్చినప్పటికి వేర్ని మళ్ళీ మార్చేయకూడదు, వేరుకి యాడ్ చేయాలి, అంతే కదా. ఆడ ఒక కండిషన్ ఉంది కదా పైన, అందుకే డాట్ పెడతా. డాట్ అంటే కంకాటినేషన్ అయినా వేరు తీసేసి అండ్ పెట్ట, అంటే ప్రైస్ చెక్ చేయి అండ్ కేటగిరీ ఏమో ఇది అయ్యి ఉంటే చూద్దాం సార్. మీకు కొరీ కొరీ ఎలా వస్తుందో తెలిస్తే మీకు కొరీ ఎక్కువ చేస్తుందండి, ఏమొస్తుందో అలా ఉందండి. ఏం సెలెక్ట్ చేయలేదు నేను, గట్ట కొట్టేసా. ఏముంది 75 ఇంచ్ 300 లోపల ఉంటే ప్రోడక్ట్లు రావాలంట. ప్రైస్ కేటగిరీ ఏం లేదు కాబట్టి నీకు కేటగిరీ కూడా సెలెక్ట్ చేశాను ఇప్పుడు. కేటగిరీ 2 అదే సార్ రావట్లేదు. ఏంటిది అంటే కేటగిరీ 2 అని రావాలి కదా ఇక్కడ. ఇక్కడతో ఇక్కడతో పీ ఫ్రమ్, ఇక్కడేమో సిఐడి. సిఐడి వస్తుంది కదా అక్కడ, సి టెస్ట్, సిఐడి కాదు సి టెస్ట్ అని వస్తుంది. సరే ఏం చేయాలి ఇక్కడ, సి టెస్ట్. అవును సిఐడి అంటే మనం ముందు పంపించాం, మనం అక్కడ అక్కడ నుంచి విడిగొప్ప వ్యాలీ పంపించాం కదా, సిఐడిని పంపించాం. కానీ ఇప్పుడు సిటీఎస్టీని మార్చేస్తాం ముందర కూర్చోండి. వచ్చింది సార్ స్టార్ట్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ ఏమో 75 300 అంట, సీనేమ్ వచ్చేసి 2 అంట. లేదు 1లో కూడా లేదు, ఎందుకు లేదు ఉన్నాయి కదా. ప్రైస్ ప్రైస్ ఎంత ఇచ్చాం మనం, ఒకటేమో 842, ఒకటేమో 3000. కానీ మనకు అందరి దగ్గర 500 వరకు ఉంది, ఏమొస్తాయి ఇంకా. అంటే మినిమం ప్రైస్ ఏంటి, మ్యాక్సిమం ప్రైస్ ఏంటో మన డేటాబేస్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఎక్కడ ఎవరికైనా వెళ్ళి ఇచ్చే తొక్కుంటాడు ఏంటి, 0 500 అంటే 500 కన్నా ఎక్కువ అమ్ముకోలేడు సైట్లో. ఇప్పుడు లిస్టింగ్లోకి వెళ్ళండి, ఆడు 0 500 ఎక్కడ పెడుతున్నాడు, ఇక్కడ పెడుతున్నాడు. సో ఏం చేస్తానంటే ఈ పైన మ్యాక్స్ ప్రైస్ మైఎస్ఎల్ స్కోర్ మ్యాక్సిమం అంటే ఒకటే వస్తుంది కదా, మొత్తం అన్ని రికార్డులు మ్యాక్సిమం అంటే ఎంత, ఒకటే వస్తుంది ఎప్పుడన్నా. ఫ్రెషియన్ స్కోర్ ఎరే మైఎస్ఎల్ స్కోర్ కొరీ సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ ఈ ప్రైస్ ఫ్రమ్ ఏంటి ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్. సో అలాగే మినిమం ప్రైస్ కూడా కావాలి, కాపీ చేశాను. ఏంటిది మినిమం మిన్ ఆఫ్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ వస్తుంది, అంటే ఒకటే వస్తుంది. మ్యాక్సిమం అంతా 3000, అక్కడ ఉన్నది మినిమం అంతా
2024 ఎంత ఉంది? సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే మినిమం ఎంత అంటే ఎంత ఎక్కువ డాలర్ విన్ ప్రైస్ ఆఫ్ జీరో అంటే రికార్డ్ వస్తుంది, ఒకే కాలం వస్తుంది. ఇప్పుడు పై రన్ చేశారనుకో, ఒక కాలం వస్తుంది, ఒక రో వస్తుంది, ఒక బాక్స్ వస్తుంది, అంటే వాల్యూ చూపిస్తుంది చూడండి ఎలాగా. ఇదే కదా కాపీ చేశాను మీ ఎస్పీఎల్లో ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి రన్ చేస్తాను అసలు ఏమొస్తుంది చూద్దాం. వచ్చింది ఒక కాలం వచ్చింది, ఒక రో వచ్చింది, అంటే జీరో. నేను రాశాను అక్కడ జీరో, మళ్ళీ ప్రింట్ చేయండి. అలాగే ఇదంట మ్యాక్స్ ప్రైస్, మ్యాక్స్ ప్రైస్ ఆఫ్ జీరో. ఈ వాల్యూ కూడా మీరు మిన్ ప్రైస్ పెట్టండి, స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి ఉండాలని అడుగుతుంది. మిన్ ప్రైస్ మ్యాక్స్ ప్రైస్ చూద్దాం. మధ్యలో ఏమైనా ఉన్నాయా? గట్టి పడదాం. రోట్లు వస్తే ఇప్పుడు కింద వస్తాయి కదా, క్యారీ టూ లేవు, క్యారీ వల్ల ఉన్నాయి. స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇది ఉంది, ఇలా సెట్ చేశాను 16:39 నుంచి 26:97 వరకు ఏమి ఉండవు మన దగ్గర. నో ప్రొడక్ట్స్ ఫౌండ్ ఇన్ దిస్ కేటగిరీ. కేటగిరీ 1లో ఉంది కదా, కేటగిరీ 1లో ఉంది. 2లో చేద్దాం, 2లో కూడా లేదు కదా, అంతే కదా, వెళ్ళినా లేవు కదా ఆ రేంజ్లో. పోనీ 16:39 దగ్గర నుంచి 3 వరకు ఉన్నాయా, కేటగిరీ 2లో ఉన్నాయా, లేవు. కేటగిరీ 1లో ఉందా, 1 ఉందా, అర్థమైందా? ఇప్పుడు ఏం చేసాం మనం, కేటగిరీని చెక్ చేసాము, ప్రైస్ని చెక్ చేసాము, ఇంకొకటి ఉంది కీవర్డ్. ఇప్పుడు ఏమైనా కొడితే వెతకాలి ఉందా లేదా, ఈ ప్రైస్లో ఈ కేటగిరీలో ఉందా లేదా చెప్పాలి. అది ప్రోడక్ట్ నేమ్ అయి ఉండొచ్చు, ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అయి ఉండొచ్చు, రెండు వెతకాలి అంతే కదా. డిస్క్రిప్షన్లో కూడా అయి ఉండొచ్చు కదా. మనం ఇందాక ఏం కొట్టాం, స్క్రీన్ రికార్డర్ అని కొట్టేసాం గూగుల్లో కదా. స్క్రీన్ రికార్డర్ అనేది నేమ్ కాదు, టైటిల్ కాదు, చెప్పాలంటే ఒక వర్డ్ అంతే అది. అది దాని డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, ఇట్స్ యూజ్డ్ టు స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది అవునా. సో ఆ విషయంలో కూడా ఎథికల్ ఉంటాం. సరే మనకి అక్కడ కీవర్డ్స్ ఏమొస్తున్నాయి, ఇంకా కీవర్డ్నే వస్తుంది కదా. ఈ నాలుగు పని అయిపోయింది కీవర్డ్ తప్ప కదా, అన్నీ యూజ్ చేస్తాం మనం. ఇది వెళ్ళండి, ప్రైస్ వెళ్ళండి, దీన్నే మనం ఎలా వాడుకుంటున్నాం కదా. కీవర్డ్ ఒకటే ఉంది రండి, చాలా సింపుల్ ఈజీ. ఇఫ్ ఈ సెట్ డాలర్ పోస్ట్ ఆఫ్ ఏమిటని కీవర్డ్స్ అని, కీవర్డ్ అంటే వాల్యూ మీరు ఏమైనా కొడితే డాట్, నాకే కలపాలి, ఉన్నదానికే కలపాలి వేరుకి. అండ్ దేంట్లో దేంట్లో వెతకమని చెప్పాను, ఇక్కడ ఏమన్నా ఫీల్స్ చూడండి. పీ నేమ్లో వెతకాలి, పీ డిస్క్రిప్షన్లో వెతకాలి కదా. వేర్ పీ నేమ్ అండ్ పీ నేమ్ లైక్ లైక్ వాడాలి. ఎలా పెడితే అర్థం తెలుసా, మీరు చూడండి ఈ మధ్యలో ఏమన్నా వెతికే, సపోజ్ ఎస్తా ఇలా రాసిన అటపిటప్ ఏమన్నా పర్లేదు, ఆ వర్డ్లో ఎస్ ఉంటే ఇచ్చే
నువ్వు ఏమంటున్నావు ఇక్కడ సింగిల్ కూడా పెట్టాలి మరి తప్పదు కదా. ఇక్కడ విడగొట్టాలి కదా లాంగ్ ఫర్ పోస్ట్ ఆఫ్ క్యూ అంటే పీ నేమ్ లో ఉన్న ఆర్ ప్రిఫిక్షన్ లో ఉన్న ప్రిఫిక్షన్ లైక్ అంతేనా. ఇక్కడ విడగొట్టండి వచ్చింది పీనే ఏమో ఎఫ్ క్యాటిటీ ఏదంట ఆర్ ఇది చూసారా ఎలా వచ్చిందా. సరే వదిలేయండి మరి ప్రోడక్ట్ లేదు ఈ పేరుతో ప్రోడక్ట్ వన్ ఇచ్చుకున్నాం గుర్తుంది ఏమి ఇచ్చుకున్నాం ప్రోడక్ట్ వన్ ఇచ్చుకున్నాం ఏం చేద్దంటే పిఆర్ మనకు తెలియకుండా డెమో అని ఇచ్చారు డిఈ అని ఇచ్చారు డిఈ డిఈ అనేది ఎలా ఉంది డెమోలో ఉంది రిసెప్షన్లో ఉంది సో రెండు వస్తాయి రెండట్లో ఉన్నాయి కదా కేటగిరీ ఎందుకు సెట్ చేయట్లేదు ఇక్కడ రెండు రెండు ఫస్ట్ కేటగిరీ కాబట్టి కదా సెకండ్ కేటగిరీలో డిఏ ఉండదు అది టూ మరి ఎందుకు ఇచ్చేస్తుంది అది కేటగిరీ టూకి ఇచ్చేస్తుంది దీనికి ఇచ్చేస్తుంది కాదు కాదు మీరు ఎప్పుడైనా ఆర్ వాడితే ఇక్కడి నుంచి ఇక్కడికి బ్రాకెట్ పెట్టండి మళ్ళీ ఎందుకంటే ఈ ఆర్ ఏం చేస్తుందంటే పీ నేమ్లా కాదు కొరీలు అనుకొని దొరికిన దొరకపోయించి పెట్టేస్తాను దేనికి సంబంధించిన ఆర్ ఈ ఆర్ పీ నేమ్కే కీవర్డ్స్కే నేములు ఉంటే ఎత్తుకు లేకపోతే డిస్క్రిప్షన్ ఎత్తుకు వదిలే లేకపోతే వదిలే బ్రాకెట్ ఇప్పుడు చూడండి పోతే ఇప్పుడు ఉందా కొరి మారిన చూసారా పీనే బ్రాకెట్లో కేటగిరీ వన్లో ఉందా ఒకటే వచ్చింది ఎందుకు వచ్చింది ఒకటే ఇంకోటి ఎందుకు రాలేదు ఈ ప్రైస్ రేంజ్ లేదు కదా ఇంకోటి కొన్ని వెనక్కి పెట్ట గట్టు కొట్ట ఇప్పుడు రెండో వస్తాయి సపోజ్ నాకు కీవర్డ్ ప్రొడక్ట్ మీద కావాలి ఎందుకు ఒకటే వచ్చింది రెండు ఉండాలేమో మనకి ప్రొడక్ట్ మనం ఏమిచ్చాం చూద్దాం ఎన్ని ఏదో తప్పించుంటాం పిఆర్ఓ డియుసి కదా యూ పెట్టలే ఎందుకు వస్తుంది మరి ఇంకా అది పిఆర్ఓ వర్క్ పిఆర్ వర్డ్ వర్క్ పెడితే సెర్చింగ్ అర్థమైందా మీకు మూడు రకాల సెర్చ్ రాసాం కేటగిరీ వైజ్ సెర్చ్ చేసాం ప్రైస్ వైజ్ సెర్చ్ చేసాం కీవర్డ్ సెర్చ్ చేసాం ఈ సార్టింగ్ రేపు చెప్పుకుందాం ఒకటి ఏంటంటే సార్టింగ్ ఇచ్చినవి పైన ప్రాబ్లం లేదు కానీ ఈ సెర్చ్ ఎక్కడనే ఉంది తప్పదు రిజిస్ట్రేషన్ లాగిన్ షాపింగ్ కార్ట్ కొనుక్కోవడం అమ్ముకోవడం ఇవన్నీ పెద్ద పనులు దానికన్నా దాని కింద ఏమన్నా కొద్ది పెద్ద పని ఉందంటే సెర్చింగ్ సైట్లో చాలా జాగ్రత్తగా రాయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రస్తుతానికి ఇవి కామెంట్స్ పెట్టేస్తున్నా కన్ఫ్యూజింగ్ ఉంది కదా కొరీ కొరీ కామెంట్లో పెట్టేస్తున్నాను సో ఇవి కూడా నేను కామెంట్లో పెట్టేస్తున్నాను సో యూజర్కి తెలియదు అక్కడికి ఏమవుతుందో అన్నాడు అది సింపుల్గా
మ్యాచ్ చేసుకుంటాడు, చూసుకుంటాడు. అన్ని అనవసరం కదా, వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతున్నాయి కదా. ఇంకోటి ఏంటంటే మొత్తం స్విచ్ అంతా అయిన తర్వాత మీరు నీట్గా అరేంజ్ చేసుకోవడం కూడా ఉంటుంది, వీళ్ళు ఇవ్వం కదా నైట్కి, నీట్ నీ కిందకి వెళ్ళిపోతుంది కదా, వీళ్ళు ఇవ్వం. సరే ఇది మనకు ప్రొడక్ట్స్ అవి పెరుగుతుంటే, ఇది పెరుగుతుంటే లైట్ కింద దిగుతుంది కదా సార్. ఏది ఈ లైట్ కింద దిగుతుంది కదండి, ఇప్పుడు దిగదు, ఇప్పుడు తీస్తాం కదా, ఇందాక ఎక్కువ చేసాం కాబట్టి పైన వాల్యూస్ ఏమవుతుందో చూసాం కాబట్టి దిగింది, ఇది దిగవలసిన అవసరం లేదు, ఇప్పుడు ఇంకా వచ్చేస్తాయి ప్రొడక్ట్స్ అన్నీ.